రాప్తాడ నియోజకవర్గం ప్రజలకు నా నమస్సుమాంజలి. ప్రొఫెసర్ రాజేష్ అనే నేను రాబోయే 2024 ఎలక్షన్స్లో రాప్తాడ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేయబోతున్నాను. ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలా, ఎవరికి ఓటేయాలి? సొంత క్యారెక్ చచ్చిపోతే సున్నా ఇచ్చే సున్నా సునీత గారికి ఓటేయాలా? కులమత రాజకీయాలకు సంబంధం లేకుండా ఇంటి పెద్ద దిక్కు చచ్చిపోతే 100,000 రూపాయలు ఇస్తున్న ప్రొఫెసర్ రాజేష్కి ఓటేయాలా? 8వ తరగతి వరకు చదువుకున్న సునీత గారికి ఓటేయాలా? ఐఎం అహ్మదాబాద్ నుంచి చదువుకుని వచ్చిన ప్రొఫెసర్ రాజేష్కి ఓటేయాలా? గాలితోనే నిన్న క్రికెట్ కిట్లు ఇచ్చిన సునీత గారికి ఓటేయాలా? అంతర్జాతీయ స్థాయిలో ఐపీఎల్ స్థాయిలో లెదర్ బాల్ టోర్నమెంట్ కండక్ట్ చేసి మొదటి మ్యాచ్ నుంచి చివరి మ్యాచ్ వరకు నెల రోజుల ముందే వాళ్ళు క్రికెట్ కిట్లు ఇచ్చి లెదర్ బాల్ టోర్నమెంట్ అంతర్జాతీయ స్థాయిలో కండక్ట్ చేసిన ప్రొఫెసర్ రాజేష్ కావాలా? గుళ్ళకి గోపురాలకి డబ్బులు అడితే మొగం మార్చుకునే సునీత గారు కావాలా? అతి చిన్న వయసులో తండ్రి చనిపోతే గుళ్ళల్లో పెట్టే ప్రసాదం ఒక విలువ తెలిసిన వ్యక్తిగా 100,000 రూపాయలు ఇచ్చి గుళ్ళ కట్టడాలని ప్రోత్సహించిన ప్రొఫెసర్ రాజేష్ కావాలి? ఒక బీసీని అయ్యున్నా కానీ ఎప్పుడు బీసీలకు బడుగు బలిగిన వర్గాలు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలు మాత్రమే కాకుండా అగ్రకులాల్లో కూడా సమస్యలుంటాయని, రెడ్డి కుటుంబాల్లో సమస్యలుంటే 100,000 రూపాయలు ఇచ్చిన ప్రొఫెసర్ రాజేష్ కావాలా? అసలు పట్టించుకొని సునీత గారు కావాలా? ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్లు అడుగుతూ జయహో బీసీ సభలో కూర్చుంటున్న సహజనటి సునీత గారు కావాలా? బడుగు బలిగిన వర్గాలు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీల ఆత్మగౌరవం కోసమే రాజకీయాలకు వస్తున్న ప్రొఫెసర్ రాజేష్ కావాలా? మీరు ఆలోచించుకోవాలి. ఇంకా ఎన్నో చెప్పుకుంటుపోతే ప్రొఫెసర్ రాజేష్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ ద్వారా ఏ రోజైనా కానీ బాగా చదువుకున్న పిల్లల్ని ప్రోత్సహించినారా ఈ కుటుంబం? ప్రొఫెసర్ రాజేష్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ ద్వారా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి, మంచి స్థాయిలో చదువుకున్న పిల్లలకి 100,000 రూపాయలు స్కాలర్షిప్లో వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. మీరు ఆలోచించుకోవాలా? ఇది మంచి వాళ్ళకి ముంచేసిన వాళ్ళకి మధ్య యుద్ధం. ఇది చదువుకున్న వాడికి చెట్టు పేరునే చెప్పుకుంటున్న వారికి మధ్య యుద్ధం. ఆలోచించండి. మీరు ఇంకా బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, రెండు ప్రభుత్వాలు సంక్షేమ పథకాల మీద వెళ్తున్నాయి. ఎప్పుడైతే సంక్షేమ పథకాల మీద ప్రభుత్వాలు వెళ్తాయో వచ్చే నియోజకవర్గం ఎమ్మెల్యే సొంత డబ్బులతో ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది. దాంతోపాటు పెద్ద పెద్ద ట్రస్ట్కి వెళ్ళి, టాటా ట్రస్ట్ అయినా కానీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అయినా కానీ, మిలిందా గేట్స్ ఫౌండేషన్ అయినా కానీ, మార్క్ జకబర్జ్ ఫౌండేషన్ అయినా కానీ, ఇవన్నీ చోట్లకి వెళ్ళి వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తారు ఎవరు ఇతను అని చెప్పి, అతని చదువు ఏంటి, ఎంతవరకు చదివాడు, ఎందుకు వస్తాడని చెప్పి అపాయింట్మెంట్ వాళ్ళు చూసిన తర్వాత అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వాళ్ళు ప్రజెంటేషన్ ఇచ్చి, అయ్యా నా నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్ కావాలంటే దానికి 100 కోట్లు కావాలా, నా వైపు నుంచి 10% 10 కోట్లు ఇస్తాను, మీ వైపు నుంచి 90 కోట్లు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చే, ఇట్లాంటి ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది. మీరు ఆలోచించుకోండి. ఏప్రిల్ 10వ తారీఖు అంతా నా మేనిఫెస్టో, నా పర్సనల్ మేనిఫెస్టో కూడా వస్తుంది. జై భీమ్, జై కనకదాస్, జై ఎన్టీఆర్, జై వాల్మీకి, జై హిందూ.